UK lo 1 year masters, no IELTS required, up to 5 years visa, high visa success rate. Contact Shaurya Consultancy 89851-89851. సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అప్రమత్తంగా ఉండాలని పోలీసులు అవగాహన కల్పిస్తున్నా జనాలు మోసపోతూనే ఉన్నారు. మోసం చేసేందుకు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఇన్నాళ్ళు ఫేస్బుక్, ఇన్స్టాలతో పాటు ఫోన్ చేసి మోసాలకు తెగించేవారు. కానీ ఇప్పుడు వాట్సాప్ మెసేజ్లతో బురుడి కొట్టిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు మితిమిరిపోతున్నాయి. సైబర్ నిందితులు రూటు మార్చుకున్నారు. ప్రజల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. తమ దోస్తు నంబర్తో వాట్సాప్ మెసేజ్లు చేస్తున్నారు. అవి నిజమని చాలా మంది నమ్మి మోసపోతున్నారు. కాగజ్ నగర్లో ఇలాంటి మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. కాగజ్ నగర్లో కొత్త మార్గాల్లో సైబర్ మోసాలు చేస్తున్నారు. ఫలానా వ్యక్తి ఆరోగ్యం బాగాలేదని, ఆసుపత్రిలో చికిత్సకు సహకరించాలని ఎస్ఎంఎస్లు పంపుతున్నారు. డబ్బులు పంపాలని గూగుల్ పే, ఫోన్ పే నంబర్ ఇస్తున్నారు. డబ్బులు వచ్చాక ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులను ఆశ్రయిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో కాగజ్ నగర్లో 8 మందికి ఇలాంటి మెసేజ్లు చేశారు. కాగజ్ నగర్కు చెందిన ఫోటో స్టూడియో యజమాని కిరణ్ అనారోగ్యంగా ఉన్నాడని మెసేజ్లు చేశారు. తనకు తెలియకుండానే తన పేరుతో మెసేజ్లు పోవడంతో కిరణ్ షాక్ అయ్యాడు. అందరికీ ఫోన్ చేసి నమ్మొద్దని సూచించారు. పోలీసులు నిఘా ఏర్పాటు చేసి వారిని పట్టుకుని తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. ఏ పరిస్థితుల్లో ఉన్నా డబ్బు పంపించవద్దని, అత్యవసరమైతే వివరాలు తెలుసుకుని పంపించాలని పోలీసులు సూచిస్తున్నారు. అపరిచిత మెసేజ్లకు స్పందించకపోవడమే మంచిదంటున్నారు పోలీసులు.